హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ సో గైస్ ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసాను అంటే సో నిన్న మనం ఆడుకున్నాం కదా సో ఎల్లున్న వీడియో వచ్చేసి సారీ మొన్న చెప్పుకున్నాం కదా ఎల్లున్న వీడియో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పేసి సో ఇవాళ వీడియో అయితే వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సో చాలామంది అంటే కానీ ఇక్కడ నేను కొన్ని పిక్ చేస్తున్నాను ఎందుకంటే సో ప్రతి ఒక్కళ్ళు అడిగిన క్వశ్చన్ అడిగారు సో అంటే రి అంటే ఏవైతే రిపీట్ అవ్వలేదో సో అవే తీసుకున్నాను సో ఇందులో అయితే వచ్చేసి మొత్తం క్లారిటీగా సో అన్నిటికి రిప్లై గైస్ సో అందుకే ఇంకా మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మొత్తం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ వచ్చి సో ఆల్లో పెట్టేసుకోండి ఎందుకంటే సో ఆల్లో పెట్టుకుంటే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అన్ని టైం ప్రైమ్ వస్తాయి సో ఓకేస్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో గాయస్ ఇక్కడ చూసుకుంటే మన ఫస్ట్కి వచ్చేసి నా రియల్ నేమ్ అంట అంటస్ సో నా రియల్ నేమ్ వచ్చేసి తెలిసిందే కదా ఇనిషియల్ వచ్చేసి పి అండ్ స్వామి నాయుడు అండ్ అంటే పి స్వామి నాయుడు వాట్ ఈజ్ యువర్ ఏజ్ నా ఏజ్ ట్వంటీ బ్రో ప్రజెంట్ వెన్ డిడ్ యూ స్టార్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్ అది ఎప్పుడో బ్రో వన్ ఇయర్ వెన్ డిడ్ యూ స్టార్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్ వన్ ఇయర్ బ్యాక్ బ్రో సో నేను చెప్పాను కదా సో ఆల్రెడీ యూట్యూబ్ జర్నీలో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అండ్ హౌ యూ ఓకే వాట్స్ యువర్ పేరెంట్ ఎక్స్ప్రెషన్ అండ్ డి స్టార్ట్ యువర్ ఛానల్ లేదు బ్రో ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు బ్రో అంటే ఇప్పుడు ఎట్లా కరోనా కాబట్టి సో ఖాళీగా ఉన్న అంటే మా అమ్మ వాళ్ళు తెలిసింది ఈ మధ్య అనమాట సో వన్ మంత్ బ్యాకే తెలిసింది సో వాళ్ళు అనలేదు నేను ఏ విడైనా వచ్చేసి మాములుగా మాములు ఫ్రెండ్స్ ఎప్పుడు బయటగా ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఏం కాదు ముందే నాకు పరిచయం ఏవి అండ్ వాట్ ఆర్ యూ స్టడీంగ్ వెన్ యూ స్టార్ట్ ఎడ్ ఛానల్ అండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ డలింగ్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వాట్ ఆర్ యూ స్టడింగ్ నౌ ఇప్పుడు ప్రజలకి వచ్చేసి డిగ్రీ ఫైనల్ అనమాట సో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మాకు డిసెంబర్ నుంచి హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నాకు ఇన్స్పైర్ అంటే ఇంకా ఏవీ బ్రో నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ సో ఏవీకి కే వచ్చినప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసాను చెప్పేసి సో ఇన్స్పైర్ అంటే ఇంకా ఏవీనే సో వెయిట్ ఇంకా నెక్స్ట్ టైంకి వెళ్దాం ఇంకో దానికి సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ మొబైల్ నా మొబైల్ వచ్చేసి ఎంఐక్ కే ట్వంటీ ప్రో బ్రో అండ్ హూ ఈజ్ అవర్ ఫేవరెట్ తెలుగు ప్లేయర్ నాకు తెలిసి ఇంకా ఏవిడైన బ్రో ఇంకా ఎవరు లేరు తెలుగులో అంటే ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరు లేరు ఏవి ఒకడే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ఫస్ట్ వన్ వచ్చేసి హూ ఈజ్ యువర్ ఫ్రీ ఫైర్ ఫేవరెట్ ప్లేయర్ ఇది అది రిపీట్ అయిపోయింది సో ఏవిడైనా హూ ఈజ్ యువర్ ఫ్రీ ఫైర్ ఫేవరెట్ స్ట్రీమర్ స్ట్రీమర్ కూడా ఇంక ఏవిడైనా బ్రో వాట్ ఈజ్ యువర్ మొబైల్ ఎంఐ కే ట్వంటీ ప్రో యువర్ ఏజ్ ట్వంటీ బ్రో పండు వచ్చేసి ఫిఫ్టీన్ బ్రో అండ్ పండు ఈజ్ యవర్ ఓన్ బ్రదర్ ఎస్ బ్రో అంటే కజిన్ బ్రో మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట యూవర్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్ అది చెప్పకూడదు బ్రో లవ్ ఈ బ్రో లవ్ యూట్యూబ్ బ్రో సో ఇన్కమ్ అంటే అదేం లేదులే బ్రో అది మనకి అంటే అప్పుడే స్టార్ట్ అవ్వదు కదా సో ఇంకొక టైం ఉంది సో లవ్ యూడ్ అల్లింగ్ మీకు కూడా సో వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సో హౌ డూ యూ నో ఫ్రీ ఫైర్ ఫ్రమ్ విచ్ సీజన్ బ్రో సో నాకు వచ్చేసి పండు బ్రో యాపిల్ డే అని చెప్పాడు నాకు ఇట్లా ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఉందని చెప్పేసి సో అది వచ్చేసి సీజన్ అంటే అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఏ సీజన్ లేదు బ్రో గేమ్లో అయితే సెకండ్ సారీ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఫ్రమ్ టాప్ అప్ టిల్ నవ్ బ్రో టిల్ నవ్ అంటే బ్రో అది చేసుకున్నాం బ్రో సీజన్ ఫోర్ నుంచి అన్నీ ఉన్నాయంటే సో దగ్గర దగ్గర అవుతుందా బ్రో అంటే ఓ ఫార్టీ వేసుకోవచ్చు బ్రో బ్రోన్ ఇయర్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో గైస్ ఈ క్వశ్చన్ వచ్చేసి అన్న పండు నీ ఓన్ బ్రదరా చెప్పు ప్లీజ్ 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 సో బ్రో పండు వచ్చేసి నా ఓన్ బ్రదర్ అయితే కాదు బ్రో మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి మా కజిన్ సో గైస్ ఇక్కడ రిపీట్ అయిన క్వశ్చన్ రిపీట్ అవుతున్నాయి అన్నమాట సో ఏమనుకోవద్దు అన్న హౌ ఏవిడ్ ఐనో ఈజ్ యువర్ ఫ్రెండ్ బ్రో తెలిసిన కదా బ్రో అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా బ్రో క్వశ్చన్ రిపీట్ అయ్యింది సో అన్న హౌ యూ డూ టాప్ అప్ వచ్చేసి కోడ షాపింగ్ చేస్తా బ్రో లేదా డైరెక్టర్ మామూలుగా చేసుకుంటా అంటే గూగుల్ ఐ మీన్ ఉంటాయి కదా మనకి ప్లే స్టోర్లో మనీ సో దాన్ని బట్టి అన్న వాట్ ఈజ్ యువర్ పేరెంట్ రియాక్షన్ వెన్ యూ స్టార్ట్ యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు బ్రో సో వాళ్ళు తెలిసింది రీసెంట్గానే సో ఏం లేదు రియాక్షన్ అనేది హౌ యూ ఎర్న్ మనీ అండ్ డూ టాప్ అప్ అంట అర్థం కాలేదు బ్రో క్వశ్చన్ వచ్చేసి ఏమనుకోవద్దు సో గైస్ రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్లు అమ్మ ఇందాక నుంచి వచ్చినవి వస్తున్నాయి అబ్బా క్వశ్చన్లు మాత్రం అన్నీ ఇంతే ఉన్నాయి గైస్ సో అందుకే అంటే మొత్తం క్వశ్చన్ అన్నీ ఇంతే ఉన్నాయి సో మొత్తం అన్నీ రిపీట్ అయినా క్వశ్చన్లు ఉన్నాయి సో అందుకే మళ్ళీ కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అందుకు సో ఇంకా ఉన్నాయి సో చదువుతాను అంటే రిపీట్ అవని మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్న వచ్చేసి ఇందులో మీకు పార్ట్ టూ కావాలనుకుంటే మాత్రం సో అడగొచ్చు నేను కింద అయితే మళ్ళీ అంటే పార్ట్ టూ అంటే సో ఇట్లా కాకుండా కొద్దిగా ఏమన్నా తెలుసుకోండి నా గురించి పెట్టండి అబ్బా క్వశ్చన్లు సో ఓకేనా గైస్ సో ఇంకా మిగిలిన చదువుదాం ఆగండి ఇంకా ఉన్నాయి వన్ మినిట్స్ యాడ్ చేస్తాం స్క్రీన్ పైన ఈ కోస్ట్కి అంటే అన్న వైజు స్టాపర్ ఫస్ట్ ఛానల్ దానికి నాకు ఫస్ట్ ఛానల్ అంటూ ఏది లేదు సో నేను ఏది స్టాప్ చేయలేదు ఇదే మన ఛానల్ సో మన ఒకసారి అంటే మధ్యలో ఆపేసాము అంతే సో లాంగ్ గ్యాప్ ఇచ్చాం తర్వాత మళ్ళీ ఇదే కన్యూ చేసాం కానీ ఇంతకుముందు కిరాక్ గేమింగ్ అని ఉండేది ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ నమ్మకి స్వామిడేను అంతే అంటే నేనేమి ఛానల్ ఏమి చేంజ్ చేయలేదు అదే కిరాక్ గేమింగ్ స్వామిడని చెప్పేసి నేను అనమాట సో ఓకే అన్న నువ్వు సౌస్తే ఎలాంటి డిఫరెన్స్ లేకుండా నార్మల్ ప్లేయర్ లాగా ఆడడానికి రీజన్ డార్లింగ్ నార్మల్ లా ఆడడానికి రీజన్ అంటే మనం స్టార్టింగ్ మనం కూడా నువ్వే కదా సో మనం కూడా స్టార్టింగ్ కూడా మన నార్మల్ ప్లేయరే కదా సో ఇంకేందుకు ఇంకా డిఫరెన్స్ ఆడడం సో అందుకనమాట ఆడతా ఇంకా అట్లా మామూలుగానే ఆడతాను సో అది ఇంకేం లేదు సో గాయస్ ఈ క్వశ్చన్కి చాలా ఫన్నీగా ఉంది అన్న నీకు పెళ్ళి అయ్యిందా లేదు బ్రో ఇంకా పెళ్ళి కాలేదు బ్రో ఇంకా స్టడీయే కంప్లీట్ అవ్వదు బ్రో ఇంకా పెళ్ళి దాకా వెళ్ళిపోయారు మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బ్రో నేను చూసిన క్వశ్చన్లో అయితే కొద్ది డిఫరెంట్గా ఉంది నచ్చింది ఏంటంటే సో అన్న హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యో ఫ్యామిలీ ఫోర్ బ్రో నేను అమ్మ డాడీ అన్నయ్య అంతే సో వరుసగా వస్తే డాడీ అమ్మ అన్నయ్య నేను అండ్ వచ్చేసి అన్న ఎంతమంది ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓన్ బ్రదర్స్ అయితే వచ్చేసి ఒకళ్ళే బ్రో సో సిస్టర్స్ ఎవరు లేరు అండ్ లైవ్ ఎందుకు పెడతలేదు బ్రో లైవ్ పెట్టాలంటే సో మనకి లైవ్కి పెద్ద సపోర్ట్ అంటే ఉండదు బ్రో అంటే నోటిఫికేషన్ మనదిలే కదా సో అందువల్ల అన్నమాట అండ్ వచ్చేసి మనకి సిగ్నల్స్ ఉండవు సో మనకి వచ్చేసి డాబా పైన ఉండి చేస్తాం కాబట్టి అది అంటే ఎండ బాగా కాస్తుంది కదా ఇంకా అదే చల్లగుంటే పెడతాను లైవ్ అంతే సిగ్నల్ మంచిగా ఉంటే సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న సే యువర్ కాలేజ్ నేమ్ అన్న డార్లింగ్ నా కాలేజ్ వచ్చేసి చెన్నై అనమాట సో అంటే చెన్నైలో నా కాలేజ్ కాలేజ్ నేమ్ వచ్చేసి చెన్నై సమృత సో నువ్వు టాప్ అప్ చేస్తే ఇంట్లో తిట్టరా డాలింగ్ టాప్ అప్ చేస్తున్నావు అని తెలిసి పక్క తిడతారు బ్రో అంటే గేమ్కి ఎందుకు అట్లా మనీ వేస్ట్ చేస్తామని చెప్పేసి బట్ నేను టాప్ అప్ చేసినట్టు ఎప్పుడు నేను మా ఇంట్లో అయితే తెలీదు బ్రో సో వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఎఫ్ఎఫ్ నెంబర్ డాలి నా ఎఫ్ఎఫ్ నెంబర్ అంటే ఐడియా కదా సో ఐడి అయితే వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ వన్ టూ డబల్ ఫోర్ ఫైవ్ టూ అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చేసి సెకండ్ ఇలైట్ పాస్ ఎందుకు తీసుకోలేదు బ్రో సెకండ్ ఇలైట్ పాస్ నేను ఎందుకు అంటే సో నాకు అప్పుడు మాకు ఇలైట్ పాస్ ఇట్లా మనీ పెట్టి డైమండ్స్ కొనుక్కోవాలి అని చెప్పేసి తెలియదు బ్రో సో నేనేమన్నా అంటే ఫస్ట్ ట్రో అయిపోగానే అంటే మనకు ఉంటుంది కదా సో నార్మల్ ఈ బ్యాచెస్ సో అది ఫస్ట్ ట్రో అయిపోగానే సో సెకండ్ రో కూడా ఇస్తాడేమని చెప్పేసి నేను అనుకున్నా సో అందుకు చెప్పేసి తీసుకోలేదు క్వశ్చన్ నువ్వు గేమ్ ఆడితే మీ అమ్మ ఏమన్నారా డాలి మనం గేమ్ ఆడితే ఇంట్లో పేరెంట్స్ పక్కా తిడతారు బ్రో ఎందు బ్రో అంటే అది కూడా మన గురించే కదా బ్రో తిడతారు బ్రో ఇంట్లో అయితే అంటే ఎక్కువ చేపడితే తిడతారు సో అప్పుడప్పుడు అయితే ఏమనరు సో ఇంకా క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ పోదాం సో ఈ క్వశ్చన్ వచ్చేసి అన్న నువ్వు ఎందుకు బిల్డింగ్ పైన ఆడతావు గేమ్ బ్రో బిల్డింగ్ పైన ఎందుకు ఆడతాను అంటే సిగ్నల్ ఉండవు బ్రో నాకు అంటే ఇంట్లో అంటే వైఫై లేదు మెయిన్ సో సిగ్నల్స్ ఉండవు ఇంట్లో ఉంటే సో డాక్పాయకి వస్తే సో సిగ్నల్స్ ఉంటాయని చెప్పేసి డాక్ అయినా కూర్చొని ఆడతా బ్రో లైవ్ కానీ గేమ్ అన్న సో క్వశ్చన్ స్వామి డైన్ అలా పెట్టాలి అని పెట్టండి అర్థం కాలేదు బ్రో నాకు విజయ రెడ్డి బ్రో అర్థం కాలేదు క్వశ్చన్ ఏమనుకోవద్దు హూ టెల్ యువర్ వస్ట స్టార్ట్ దిస్ ఛానల్ బ్రో ఎవరు చెప్పలేదు బ్రో అంటే ఏవి అనేటువంటి మామూలుగా సన్ అంటే నేను అన్నాను సరదాగా ఇట్లా సన్ను ఛానల్ పెడతాను అంటే ఆ పెట్టేశాను అన్నాడు సో అంతే అది అంటే ఎవరైనా సరే మనం అంటే పెట్టేంత కదా సో అట్లాగే ఏవి కూడా సరే పెడితే పెట్టాలనుకుంటే పెట్టేశాను అని చెప్పేసి అన్నాడు సో పెట్టేశాను అంతే ఇది నాకు రెడ్డి బ్రో నాకైతే మీ క్వశ్చన్ అర్థం కాదు స్వామి డైనో ఎలా పెట్టాలి అని పిలిచింది ఓకే ఓకే స్వామి డైనో అంటే బ్రో వచ్చేసి దీనికి స్టోరీ ఏ ఉంది బ్రో మా నేమ్కి వచ్చేసి సో ఆ రోజు ఏమైందంటే సో వచ్చేసి డైన్సర్స్ గిల్డ్ కాదనమాట సో అప్పుడు ఏంటంటే దాని ఏవి వచ్చేసి సో అందరికీ అంటే ఏవి గిల్లు క్రియేట్ చేశాక సో ప్రతి ఒక్కరికి డ్యాన్సర్స్ ఫోన్ ఇస్తున్నాడు సో అంటే చైతుడైన అని చెప్పేసి లక్కీడు అని చెప్పేసి అప్పుడు అందరూ ఒకే గ్రూప్లో ఉంటారు వాట్సాప్ గ్రూప్ సో ఆ గ్రూప్లో ఈ ఈ పేర్లు షేర్ చేస్తా అంటే నేను అడిగాను నాకు అట్లా పెట్టేవా స్వామిడు అని చెప్పేసి అంటే అన్నాడు నువ్వు నాకు గిల్లికి రానన్నావు కదా నేను ఎందుకు ఇస్తాను ఇక అన్నాడు సో అని చెప్పేసి వెంటనే ఆ రోజు మార్నింగే వెంటనే నేను గిల్లీ అయిపోయి మా సన్ని అంటే ఇంకా మన గిల్ల డైనసర్ గిల్లకి వచ్చేసాను అనమాట అంటే అప్పుడు స్టార్టింగ్లే బ్రో సో ఇంకా మళ్ళీ స్వామిడే అని చెప్పేసి ఇచ్చాడు అనమాట అంటే అప్పుడు నా స్వామి అని ఉండేది గేమ్ నేమ్ ఇంకా దానికి పక్కన డైనా అని చెప్పేసి యాక్ చేసి ఇచ్చాడు ఏవి ఆ నేమ్ అనమాట సో అది నేమ్ కొన్న హిస్టరీ సో గైస్ ఈ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ వన్ నీకు పీసీ ఉందా బ్రో నాకు పీసీ లేదు బ్రో ఇక నాకు వైఫై లేదు బ్రో ఇంకా పీసీ ఆడా సో నెంబర్ టూ నువ్వు ఊరి పేరు మా ఊరి పేరు వచ్చేసి ఇది సీతెంపల్లి అనమాట పక్క పల్లెటూరు ఇది దగ్గర భీమవరం నుంచి థర్టీ కిలోమీటర్స్ ఇది వచ్చేసి గేమింగ్ విత్ నవీన్ అంట అన్న నువ్వు గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు ఆడే చెప్పేసి బ్రో ఇవైనా చెప్పేసినాయ బ్రో మొత్తం అని చెప్పేసినా బ్రో ఇంకా అందుకే ఇంకా సో ఇక్కడ ఎక్కువ ఏంటంటే రిపీట్ క్వశ్చన్లు ఉన్నాయి సో మీకు ఒకవేళ పార్ట్ టూ కావాలనుకోండి సో ఇక్కడ రిపీట్ అయిన క్వశ్చన్లు మాత్రం కాకుండా మీకు ఎట్లా అన్న అంటే వేరే టైప్స్ అయిన క్వశ్చన్లు ఉంటే మాత్రం అడగండి సో ఓకే గైస్ ఇంకా ఈ వీడియో అయితే ఇంతే సో ఎందుకంటే మొత్తం ఎయిట్ హండ్రెడ్ కామెంట్స్ ఉన్నాయి సో మొత్తం అన్నీ ఇట్లాగే అన్నీ ఒకదానికొకటి మొత్తం రిలేటెడ్ మొత్తం సో అందుకని చెప్పేసి ఇంకా ఇవి మాత్రం పిక్ చేసుకున్నా సో ఓకే ఇంకా మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం సో ఒక లైక్ అయితే కొట్టేసుకోండి అండ్ ఇంకొకటి ఇంకా అంటే సో మనకి ఫేస్బుక్ పేజ్ ఉందన్నమాట సో అందులో గివ్ అవే జరుగుతుంది ఆ ఫేస్బుక్ పేజ్లో అందులో కూడా ఇంకా ఎవరైనా ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి సో దాని లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసాను అని వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా పెట్టా అనమాట సో ఓకే ఇంకా అందరికీ బబ్బాయ్